ఈరోజు విద్యుత్ ఛార్జీలు అనేది ఇప్పటికి నాలుగు దశలుగా పెంచారు ఎందుకంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి రెండు వందల యూనిట్లు లోపు వాళ్ళకేమో సబ్సిడీ ఉందని చెప్పేసి చెప్పేవారు ఈరోజు అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి రెండు వందల యూనిట్లు వచ్చినా సరే బిల్లు కట్టమని చెప్తున్నారు కొంతమందికి ఎవరికో పది మందిలో ఒక వ్యక్తి మాత్రమే సప్లై అదే ఎస్సీ ఎస్టీ వస్తుంది తప్ప మిగతా వాళ్ళందరూ కూడాను మిగతా వాళ్ళందరూ కూడా బిల్లు కట్టవలసి వస్తుంది ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి వచ్చినంత వచ్చిన వెంటనే అన్నారు ఏంటన్నారంటే రెండు వందల యూనిట్లు వారికి విద్యుత్ ఛార్జీలు అనేది మీరు కట్టవసరం లేదని చెప్పారు ఇప్పుడు రెండు వందల యూనిట్లు నూట యాభై యూనిట్లు రెండు వందల యూనిట్లు వచ్చినా సరే కరెంటు బిల్లు కట్టమని చెప్తున్నారు కరెంటు బిల్లు కట్టని వేళ ఆ విద్యుత్ రంగం అని వాళ్ళు వచ్చి వెంటనే ఆ కరెంటు ఛార్జీలు అనేది డిస్కనెక్ట్ చేస్తున్నారు దీనివల్ల చాలామంది పేద ప్రజలు కూలి పని చేసుకున్న వాళ్ళు వలసగా వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకంటే ఇక్కడ కరెంటు ఛార్జీలు కట్టలేక అదేవిధంగా ఉండడానికి సొంత ఇల్లు లేక లే మరియు తర్వాత చాలామంది కూడా నిత్యావసర సరుకులు ధరలు చాలా దారుణంగా ఉన్నాయి అప్పటికిప్పుడు చూసుకుంటే చాలా రకంగా పేదవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా ఒక కిరాణా షాపు తీసుకెళ్ళినా సరే కిరాణా షాపు వాళ్ళు కూడా చెప్తున్నారు ఏటైనా నిత్య వస్తువుల ధరలు కూడా చాలా రేటు పెరిగిపోయి అప్పుడులో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఒక వస్తువు కొనాలంటే ఆలోచించే వాళ్ళము ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏ వస్తువు కొనాలనే భయపడుతున్నారు ఎందుకంటే సామాన్యుడు ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలనుకున్నా సరే నిత్యావసర ధరలు కొనాలని అనుకుంటే గోవలు గుయ్యమన్నట్లు జరిపిస్తున్నారు అదేవిధంగా ఇదే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు అరెస్ట్ కానీ ప్రజలు ఐదు కోట్ల జనం కూడా ఎందుకు అరెస్ట్ చేశారని కూడా కన్ఫ్యూజన్లో ఉన్నారు ఇప్పుడు కూడా నువ్వు చంద్రబాబు నాయుడు గారికి అరెస్ట్ చేశారే అని అనుకుంటే చాలామంది కూడా చంద్రబాబు నాయుడు అభిమానులు అందరూ కూడా నందమూరి తారకరామ అభిమానులు అందరూ కూడా అతను చంద్రబాబు నాయుడు మచ్చలేని చంద్రులాటోడు అతని వయసు డెబ్బై నాలుగు సంవత్సరాలు అతను నలభై ఆరు సంవత్సరాల రాజకీయంగా అనుభవం ఉన్న వ్యక్తి అలాంటి వ్యక్తి కూడా ఈరోజు ఏదో విధంగా నిందతోయాలని అప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూడాను అధికారంలో ఉండేటప్పుడు చంద్రబాబు నాయుడు ప్రతిపక్షలు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదో విధంగా కేసు పెట్టి ఏదో చేయాలనుకున్నారు కానీ అనుకోకుండా అతను స్వర్గీయులయ్యారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చాడు నా తండ్రి నిర్వహించలాపాడు నేనైనా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ఏదో కేసులో పెట్టాలి అని అతను కక్ష సాధింపు చేద్దామని అనుకున్నారు అదే విధంగా చేశారు ఈరోజు కూడా నువ్వు చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పు ఏంటో కూడా ఈరోజు కోర్టులు కూడా చెప్పలేకపోతుంది ప్రతిసారి కూడా వారంకి వారంకి వారానికి వారానికి వాయిదాలు వస్తున్నాయి కానీ జా చంద్రబాబు నాయుడు చేసిన తప్పు ఏంటనే విషయం తెలియట్లేదు ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ఒకటే అడుగుతున్నారు నేను చేసిన తప్పు ఏదైనా ఉంటే అది మీరు చూపించండి చూపించి నాకు సిక్స్ అయ్యండి అని చంద్రబాబు నాయుడు అడుగుతున్నారు కానీ చంద్రబాబు నాయుడు అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పలేక ఈ రోజు వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నారా తప్ప కానీ చంద్రబాబు నాయుడు చేసిన తప్పు అనేది ఈ రోజు వరకు నిరూపించలేకపోతున్నారు మొన్నటిసారి కూడాను మన మంగళవారం రోజు వాయిదేశారు ఇప్పుడు అక్కడి నుంచి శుక్రవారంకి మళ్ళీ వాయిదేశారు కానీ ఇది ఎంతవరకు కరెక్ట్ ఈరోజు రాజకీయాలు అన్నీ అన్నీ ఒకలాగా ఉండవు ఈరోజు మేము ప్రతిపక్షాలు ఉంటే మీరు అధికారంలో ఉంటారు మీరు అధికారంలో ఉంటే మేము ప్రతిపక్షంలో ఉంటాం ఎప్పుడు ఎలా జరగవు కక్షపూర్తంగా మనం ఎప్పుడు చేసుకోవాలనుకున్నా సరే రేపొద్దున మీరు చేసే పనిలో మీరు ప్రతి దాంట్లో ఇప్పుడు ఇసుక మీద మద్యం మీద ఎంతో స్కాములు చేస్తున్నారు అదేవిధంగా మీరు చిన్నపిల్లలకి మధ్యకాలంలో చదువుకున్న పిల్లలకి బై అనే ఒక ట్యాబ్లు ఇచ్చారు ఆ ట్యాబ్ వేలో పదమూడు వేల రూపాయలు అన్నారు అది బయట చూస్తాము ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు ఖరీదు చేస్తారు ఈ నాలుగు వేల రూపాయలు ఒక పిల్లోడి మీద చేస్తున్నారు అలాగే ఈ ఐదు కోట్ల జనాభు ఎంతమంది పిల్లలకి మీరు ఇచ్చారో ఆలోచించండి దీంట్లో కూడా స్కామ్ జరుగుతాం మీరు ఇచ్చే ట్యాబ్లు కూడా ఆరు నెలలు పనిచేయలేదు ఈరోజు కొంతమంది పిల్లలు దానికేమో గేమ్స్ ఆడుకోవడం అనేది కొని ఆ టాబ్ల వల్ల పిల్లలు చెడిపోతున్నారు కాబట్టి ఇది కరెక్ట్ కాదనేసి నా ఉద్దేశంగా చెప్తున్నాను అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి చేసే పనులు ఎన్నో ఉన్నాయి దానికి సపోర్ట్గా ఈ మంత్రులు జగన్మోహన్ రెడ్డికి ఏదో ఒక విషయం చెప్పాలని అనుకుంటే కింద స్థాయిలో ఉన్నవాళ్ళు ఆ జగన్మోహన్ రెడ్డి దాకా తీసుకు వెళ్ళట్లేదు ఏదైనా పేదవాడికి పలానా ప్రాబ్లం ఉందంటే ఈ లోకల్లో ఉన్న ఎమ్మెల్యేలు కూడా మేము చేయలేమనే పరిస్థితి ఉంది ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ అంత మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంది ఎందుకంటే ఎవరి నేనే కలవాలి అని అనుకుంటే జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వడం కాబట్టి చాలామంది కూడాను అతని కోసం వెళ్ళిపోయి అతని ప్యాలెస్ దగ్గరికి వెళ్ళిపోయి కుక్కల్లాగా అలా కూర్చోవాలి తప్ప కానీ జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ అయితే దొరకదు కాబట్టి చాలామంది కూడా ఇదే మోదించుకుంటారు అదే అదేవిధంగా టెక్కల్లో కూడా టెక్కల్లో కూడా ఇదే సేమ్ జరుగుతూనే ఉంది అంతవరకు ఆకు మాకు ఎంతో మంది కూడాను ఇబ్బందులు పెట్టే రోజులు ఇవి కాబట్టి ప్రజలందరూ కూడా ప్రభుత్వం గురించి ఒక మాట్లాడాలని ఒక పోస్ట్ పెట్టాలని ఎవరి గురించి చనాలని వెంటనే పోలీసింగ్ యంత్రాంగం తీసుకుని వాళ్ళపై కేసులు పెట్టడం వాళ్ళు కొట్టడం అనేది చేస్తున్నారు దానిపై ప్రభుత్వం మీద ఎవరైనా సరే తప్పు అని చెప్పాలనుకుంటే భయపడుతున్నారు ఎందుకంటే ఇది రాజారెడ్డి పరిపాలన అనుకుంటున్నారు కానీ కాదు ఇది ప్రజాస్వామ్యంలో ఉండాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మన బట్టి మనం ఫాలో అవ్వాలి అంతే తప్పకని మీ రాజారెడ్డి రాజ్యాంగం రాసినట్లు ఇక్కడ ఫాలో అవుతున్నట్టు మాత్రం ప్రజాస్వామ్యంలో ఇప్పుడు ఒకేలాగా ఉండదు మారుతూ ఉంటాయి కాబట్టి కొంచెం మీరు ఆలోచించాలి ఇప్పటికైనా మరి ఇప్పుడు ఇంకొక నాలుగు నెలల్లో ఎలక్షన్ మళ్ళీ రాబోతుంది కాబట్టి ఇప్పటికైనా మీరు మంచిగా ఉండి ఈ ఎలక్షన్లో కూడా మీరు ఇబ్బందులు పెట్టకుండా ఎవరికాలు ఎలక్షన్ చేసుకుంటే మంచిది అనేసి కోరుకుంటున్నా అదేవిధంగా నిత్యావసర ధరలు సరుకులు తగ్గించాలి అదేవిధంగా కరెంట్ బిల్ ఛార్జీలు కూడా చాలా వరకు తగ్గించాలి సామాన్యుడికి కూడాను ఈ రెండు వందల యూనిట్లు రాకపోవడం చాలా బాధపడుతున్నారు